సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని 24వ వార్డులో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తలపెట్టిన ప్రజల కోసం ప్రగతి కోసం కార్యక్రమంలో భాగంగా మంత్రి జగదీష్ రెడ్డి పర్యటించారు. వార్డుల్లో విస్తృతంగా తిరిగి పలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కోదాడ పట్టణంలో ప్రధాన సమస్యగా మారిన 33 కేవీ విద్యుత్ తీగలను తొలగిస్తారని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేగా తన బాధ్యతను మరవకుండా ప్రజల కోసం ప్రగతి కోసం తలపెట్టిన కోదాడ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ కు అభినందనలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు పేద ప్రజలకు ఆసరాగా నిలుస్తున్నాయని అన్నారు. కోదాడ పెద్ద చెరువు ట్యాంక్ బండి నిర్మాణ పనులను పర్యవేక్షించి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కోదాడ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్, జిల్లా పాలనాధికారి వినయ్ కృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ, కోదాడ గ్రంథాలయ చైర్మన్ రహీం తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా మీకు ప్రతి ఒక్కరు కూడా మీ చేతికి పట్టాలు ఇస్తారనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. విద్యుత్ లేని సంబంధించి మరి ఎమ్మెల్యే గారు నాతో కలిసిన ప్రతిసారి కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు. నేను కూడా మరి దానికి ఎంత అవుతుంది ఏంది చూడకుండా చెప్పలేను కాబట్టి మరి నేను మా విద్యుత్ అధికారులకు ఆదేశాలు ఇచ్చి పూర్తిగా తీసుకురమ్మని చెప్పి చెప్పినాను. గతంలోనే వచ్చింది, ఎస్టిమేషన్ కూడా వచ్చింది, అదే చెప్పబోతున్నాను, తొందరపడుతున్నాను. ఎస్టిమేషన్ పూర్తి అయింది, దాదాపు 1 కోటి రూపాయల వరకు అవుతుంది. ఏమి ఇబ్బంది లేదు, 1 కోటి రూపాయలు ఇంకో 10 లక్షలు ఎక్కువైనా సరే దాన్ని మార్చిస్తూ తొందరలోనే ఆ లైన్ మార్చిన తర్వాత కొత్త లైన్ ప్రత్యామ్నాయ లైన్ వేసిన తర్వాత ఈ లైన్ మొత్తం కూడా డిస్మెంటల్ చేయడం జరుగుతుంది. మరి డిస్మెంటల్ చేసేటప్పుడు కూడా అందరూ కూడా సహకరించి మరి గౌరవ ఎమ్మెల్యే గారు ఏదైతే కృషితో పట్టుదలతోని అది పూర్తి చేయడానికి మరి నాతో ఒత్తిడి చేసి జగదీష్ రెడ్డి గారి ఆశీస్సులతోని మరి ఈ సూర్యాపట్ల జిల్లాని అభివృద్ధి చేయడంతో పాటు కోదాడ పట్టణాన్ని కూడా అంగరంగ వైభవంగా తెలంగాణకు ముఖద్వారమైన ఈ కోదాడని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో వారిచ్చిన సూచనల సలహా మేరకు మరి కోదాడ పట్టణంలో దాదాపుగా 23వ తారీఖు నుంచి ఇప్పటికి 10-12 రోజుల నుంచి రోజుకు ఒక వార్డు చొప్పున తిరగటం, అక్కడ సమస్యలను వెనువెంటనే పరిష్కారం చేయగలిగిన పరిష్కారం చేయడంతో పాటు చేయాల్సిన పనులను కూడా యుద్ధ ప్రాతిపదికన మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి వెనువెంటనే పరిష్కారం చేయడానికి వారి అనుమతితో నిధులు కూడా మంజూరు చేయించుకుంటా ఉన్నాం. ఆ క్రమంలోనే మరి అనాదిగా దాదాపుగా 40-50 సంవత్సరాల క్రితం ఇక్కడ కోదాడ పట్టణం అభివృద్ధి కాకముందు, ఇండ్లు రాకముందే ఇక్కడ నుంచి హైటెన్షన్ వైరు 33 కేవీ హైటెన్షన్ పోవటం మూలాన మరి అప్పుడు ఉన్న అవసరాల మేరకు ప్రజలు చిన్న చిన్న ఇండ్లు కట్టుకోవటం మూలానో మరి అవి ఒకవైపు రోడ్ వేయటం పైకి పెరగటంతో హైటెన్షన్ వైర్లు తిరిగి ఒక్కొక్కసారి షార్ట్ సర్క్యూట్ అయ్యి ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా ఎంతో మందిని అకాల మృత్యు చెందిన సందర్భాన్ని గుర్తు చేసుకొని మొన్నటిసారి మంత్రి గారి దృష్టికి కూడా చాలామంది ఇక్కడి నుంచి వినతి పత్రాలు ఇవ్వటం కానీ, నాకు కూడా వినతి పత్రాలు ఇవ్వటం కానీ జరిగింది.